నా గుర్తుండి 1989 నేను 7th క్లాస్ చదువుకున్న వయసులో బాబాయ్ వచ్చి నాన్నగారిని అడిగారు, అన్నయ్య కళ్యాణ్ని సినిమాలో పరిచయం చేస్తాను, ఒక చైల్డ్ క్యారెక్టర్ ఉంది అని. అసలు సినిమా అంటే మా వంశంలోనే ఉంది, తాతగారు బాబాయ్. సో నాన్నగారు కొంచెం నేను చదువుకుంటున్న వయసులో సినిమా ఇంకొక ఆవిగేషన్ వెళ్తాడేమో అంటే బాబాయ్ అన్నారు, నాకు గుర్తుండి. నేను చూసుకుంటాను అన్నయ్య, మీరు వరి అవ్వద్దు అని. సో అప్పుడు దాకా సినిమాలో యాక్ట్ చేయడం, సినిమా కెమెరాను ఫేస్ చేయడం ఏమీ తెలియదు నాకు. పిల్లలకి అక్షరాభ్యాసం చేసినట్టు నాకు సినిమాలో అక్షరాభ్యాసం చేసింది మా బాబాయ్. ఆ సినిమాయే బాలగోపాలుడు. మొదటిసారి కెమెరా ఫేస్ చేస్తున్నప్పుడు నాకు ఇంకా గుర్తుంది, అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి. యాక్షన్ అని అంటే మనం డైలాగ్ డెలివరీ చేయాలి, ఏమీ తెలీదు. నా ఫిల్మ్ జీవితాన్ని ఆ సినిమాతో స్టార్ట్ చేశాను. తొలిచూపులోనే నా మొదటి సినిమా, కాశీ విశ్వనాథ్ గారు డైరెక్టర్, రామోజీరావు గారు ప్రొడ్యూసర్. అలా నా సినిమా ప్రస్తావన మొదలైంది. ఇంకా అక్కడి నుంచి మీ అందరికీ అన్నీ తెలిసినవే, నేను చేసిన సినిమాలు అవన్నీ. సో బట్ యా, ఆ రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు. సో అక్కడ ఫస్ట్ టైం వెన్ యు నో వెన్ యూ గెట్ ఫెయిల్యూర్స్, ఐ థింక్ ఆ టైంలో యూ స్టార్ట్ రియలైజింగ్ వాట్ యు హ్యావ్ టు బికమ్, వాట్ యు హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. అప్పుడు నాకు మొదలైంది యూనో అజీల్ సినిమా అంటే ఏంటి. అప్పుడు యూనో దే వాస్ లాట్ ఆఫ్ ఎగ్నో పీపుల్ ఏంటి ఫెయిల్ అయిపోయావు, యుఎస్లో ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడికి వచ్చి సినిమాలు స్టార్ట్ చేసావు. ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ లాగా దట్ మేడ్ మీ బికమ్ మోర్ అండ్ మోర్ ప్యాషనేట్ అండ్ ఐ వాంటెడ్ టు లెర్న్ మోర్ అండ్ మోర్ అబౌట్ సినిమా. దెన్ బ్యానర్ మొదలుపెట్టిన తర్వాత టు ప్రూవ్ మై సెల్ఫ్ అతను అక్కడ సినిమా చేయడం జరిగింది. ఐ లెర్న్ అ లాట్ ఇన్ దట్ ఫిల్మ్, నేను చాలా నేర్చుకున్నాను. తర్వాత అక్కడి నుంచి టెక్నాలజీ మారింది, దేవర్ లాట్ ఆఫ్ లైక్ నో 3D ఫిల్మ్స్ వచ్చినాయి, అవతార్ అలాంటి సినిమాలు వచ్చి చిన్న ఇన్స్పిరేషన్ అనిపించింది నాకు కూడా, కొత్తగా ఏమైనా చేద్దాం అని చెప్పి 3Dని ఫస్ట్ టైం మన తెలుగు ఇండస్ట్రీకి తీసుకురావడం జరిగింది ఓం అనే సినిమా ద్వారా. బట్ యా, ఆశించినంత సక్సెస్ అయితే నాకు దొరకలేదు, బాగా సాడ్నెస్ ఇచ్చింది. దాని తర్వాత పటాస్ ఇవన్నీ చేస్తాం మొదలుపెట్టాం. మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్ మారిపోయింది ఈ రోజుల్లో. సో అండ్ మన తెలుగు సినిమాలు హ్యావ్ స్టార్టెడ్ గ్రోయింగ్ వెరీ బిగ్, ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి మన తెలుగు ఇండస్ట్రీకి ఒక ప్రైట్ ఫిల్మ్ అది, విచ్ ప్యాన్ వరల్డ్ తీసుకెళ్లిన సినిమా. తర్వాత మీ అందరికి తెలుసు పాండమిక్ వచ్చింది, సో స్లోలీ వీ హ్యాడ్ టు యునో స్లో డౌన్ ఆన్ ఎవ్రీథింగ్. మళ్ళీ జనాలు థియేటర్కి వస్తారా లేదా ఏమవుద్ది అనే ఒక చిన్న టెన్షన్లో ఉన్నప్పుడు మనకి RRR సినిమా వచ్చింది, విచ్ ఇస్ అ హ్యూజ్ ఫిలిం, హ్యూజ్ ప్రిమైస్లో ఉన్న ఫిలిం. తారక్ నటన, రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉంది, ఎస్పెషలీ తారక్ యూనో కొమరం భీముడులోగా. ఓ వందేలు, తారక్ గురించి మాత్రం తనే ఫోన్ చేశాడు. ఓకే, ఐ టేక్ దిస్ కాల్. మనం ఈ కాన్వర్జేషన్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ వీడియోలో.